సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి సెలబ్రిటీల విషయంలో జరగనివి జరిగినట్లుగా అననివి అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది ప్రత్యేకంగా ఒకరి విషయంలో జరుగుతుందని కాదు, దాదాపు అందరి గురించి అప్పుడప్పుడు తప్పుడు ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. అయితే రెగ్యులర్ గా వార్తల్లో లేదా వివాదాలలో కనిపించే వారిపై ప్రచారం జరిగిందంటే అది వేరు. అసలు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా తమ పని తాము చేసుకునే వారిపై చర్చలు జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం దర్శక దిగ్గజం రాజమౌళి గురించి అలాంటి ప్రచారమే జరుగుతోంది, అది కూడా బాలీవుడ్ మీడియాలో. రాజమౌళి అమీర్ ఖాన్ యాక్టింగ్ ని కామెంట్ చేశాడు అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలేమైందో వివరాలు తెలుసుకుందాం. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ మూవీని లాల్ సింగ్ చద్దా పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది పానిండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో హీరో అమీర్ ఖాన్ కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటానని విరామం ప్రకటించుకున్నాడు. అయితే లాల్ సింగ్ చద్దా మూవీ ప్లాప్ అవ్వడానికి అమీర్ ఖాన్ ఓవర్ యాక్టింగే కారణం అని దర్శకుడు రాజమౌళి అన్నట్లుగా అమీర్ ఖాన్ కజిన్ డైరెక్టర్ మన్సూర్ ఖాన్ తెలిపాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు జోరుగా ప్రసారం అవుతున్నాయి. ఇందులో నిజానిజాలు ఏంటనేది కూడా తెలుసుకోకుండా దొరికిందే సందని కాంట్రవర్సీ క్రిటిక్ కేఆర్కే చేసిన రచ్చ మరింతగా చర్చలకు దారితీసింది. ఇండియన్ ఇండస్ట్రీకి పలు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందించిన డైరెక్టర్ రాజమౌళి లాంటి వారే ఒకరి పనితీరును విమర్శించినప్పుడు అమీర్ ఖాన్ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మన్సూర్ ఖాన్ చెప్పినట్లుగా ఈ వార్త సారాంశం. అయితే ఈ వార్తను రెడిట్ అనే సంస్థ ప్రముఖ న్యూస్ ఏజెన్సీల నుంచి తీసుకున్నట్లుగా సమాచారం చెప్పుకొచ్చింది. ఇప్పుడు కేఆర్కే మధ్యలోకి వచ్చి రాజమౌళిపై కామెంట్స్ చేయడం గమనార్హం. లాల్ సింగ్ చద్దా ప్రివ్యూ చూసి రాజమౌళి మాస్టర్ పీస్ అన్నాడని గతంలో కేఆర్కే ట్వీట్ చేశాడు. కానీ ఇప్పుడు రాజమౌళి అబద్ధాల కోరు కాపీ మాస్టర్ అంటూ కామెంట్స్ చేసి షాక్ ఇచ్చాడు. మరి రాజమౌళి అసలు అన్నాడా లేదా అనేది క్లారిటీ కూడా లేకుండా కేఆర్కే ఇలాంటి కామెంట్స్ చేయడం రాజమౌళి ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తోంది. ఇక మరోవైపు అమీర్ ఖాన్ ఇప్పటి వరకు తన తదుపరి సినిమాను ప్రకటించలేదు. చూద్దాం మరి ఈ కాంట్రవర్సీ ఎలా ముగుస్తుందో.